అందరికీ నమస్కారం అక్టోబర్ రాశి మేషరాశివారు ఈ ఒక్కరిని అస్సలు నమ్మకండి మేషరాశివారికి ఊహించని ప్రమాదం అనేది రాబోతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మేషరాశి వారికి అక్టోబర్ పదిహేను లోపు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమిస్తే తప్ప అనేక బాధ్యతలు అనేవి నెరవేర్చలేరు వీరు అలా బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో చాలా కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు అనేవి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారు స్నేహితులను వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలున్నాయి సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో చాలా చక్కగా రాణిస్తారు అని చెప్పుకోవాలి భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపునొత్తిస్తాయి అలాగే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు అనేవి కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికని అసలు ఇష్టపడరు సోమరతనం అంటే అయిష్టంగా ఉంటుంది మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో చాలా చక్కగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం అనేది ఉండదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఇక ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే మాత్రం ఎంతటి ఘనకార్యాలైనా సరే సులభంగా చేసేస్తారు వీరికి అహంకారము నిర్లక్ష్యము అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానివల్ల అధికంగా నష్టపోతూ ఉంటారు ఇలా మేషరాశి వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక స్థితికి వస్తారు అని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారికి అక్టోబర్ పదిహేనులోపు ఒకరి వల్ల ఊహించని ప్రమాదం అనేది జరగబోతోంది ఆ ఒక్కరిని మీరు అస్సలు నమ్మవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు అక్టోబర్ లోపు మీ ఉద్యోగ ప్రదేశంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి మీరు ఏదైనా పని చేస్తే ఆ పని తామే చేసినట్టుగా చెప్పుకునేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు మీరు చేసిన పనిని ఉన్నతాధికారులకు మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం రాకపోతే మీరు చాలా అన్యాయానికి గురయ్యేటువంటి అవకాశాలున్నాయి మీరు ఎవరైతే ఉన్నతాధికారులతో మీ పనిని గురించి చెప్పుకోరో మీ సహోద్యోగులు దాన్ని వారికి అనువుగా మలుచుకుని అది అది వారే చేసినట్టుగా ఉన్నతాధికారులకు చెబుతారు అలాంటప్పుడు మీకు కెరీర్లో ఉన్నత పదవులు రావడం అనేది ఆలస్యం అవడమో లేకపోతే అది వేరే వారికి వెళ్ళిపోవడమో జరుగుతుంది ఈ విధంగా మీరు ఎంతగానో నష్టపోతూ ఉంటారు కాబట్టి మీరు చేసిన పనిని మీరు చేస్తున్నట్టుగా ఉన్నతాధికారులకు తెలిసేలా మసులుకోండి ఇలాంటి ప్రమాదాలు మీకు జరిగేటువంటి అవకాశాలుంటాయి ఇది మీ జీవితం మీద ఇది మీ ఉద్యోగ జీవితం మీద అనుకోని మచ్చగా మారిపోతుంది ఈ అక్టోబర్ లోపు మీరు పెట్టుబడులు పెట్టడం అన్నది అంత మంచిది కాదు ఎందుకంటే అనవసరమైన సమస్యలపై డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశాలుంటాయి దీనివల్ల డబ్బు నష్టపోతారు మీరు మూడవ లేదా నాలుగవ వారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టుకోండి ఇది మంచి రాబడిని పొందడానికి మీకు సహాయం చేస్తుంది అంతే తప్ప అక్టోబర్ పదిహేను లోపు అయితే మాత్రం ఎటువంటి పెట్టుబడులకు వెళ్లవద్దు మరోవైపు ఈ నెల చివరిలో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబంలోని మహిళల చికిత్స కోసం కొంచెం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అక్టోబర్ పదిహేను లోపు మీకు మంచి శుభవార్తలు ఉంటాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి మీ పిల్లలు వారి రంగంలో చాలా చక్కగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కెరీర్లో మంచి మార్పు అనేది వస్తుంది నివాస స్థలంలో మార్పు ఉంటుంది లేదా మీరు కొత్త ఇల్లు కొనేటువంటి అవకాశాలుంటాయి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అనేది పొందుతారు అక్టోబర్ లోపు పెద్దగా ఆరోగ్య సమస్యలైతే ఏవీ కనిపించట్లేదు ఊపిరితిత్తులు మరియు పొట్టకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి అయితే వీటి పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి సరైన సమయానికి తినడం అలాగే ఆహారం పౌష్టికంగా ఉందో లేదో చూసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి ఇకపోతే వ్యాపారవేత్తలు ఎవరైతే అక్టోబర్ పదిహేను లోపు వీరికి సాధారణ పెరుగుదల అనేది కనిపిస్తోంది వ్యాపారంలో వీరు చక్కనైన పెరుగుదలను చూస్తారు మీ భాగస్వామి సహకారంతో మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా లేదా తమ వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఇలాంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు అయితే మేషరాశివారు వాహనాలు నడిపే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని ప్రమాదాలు పలకరించే అవకాశం ఉంది అలాగే మేషరాశివారు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు యంత్రాలు ఫ్యాక్టరీలు నడపడం పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభంగా ఉంటుంది ఖనిజములు వస్తు సామాగ్రి శస్త్రచికిత్సలు పరికరాలు మొదలైన వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి అలాగే ఎవరైతే రాజ అలాగే ఎవరైతే రాజకీయాలయందు ప్రవేశించాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం రాజకీయాలయందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠవం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అరుదైన సందర్భాలలో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలిగేటువంటి ప్రమాదం ఉంది ఈ రాశి వారు క్రీడల నందు కూడా చాలా చక్కగా రాణిస్తారు వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన జీవితాంతం బాధపడేటువంటి పరిస్థితులైతే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఇకపోతే వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మాత్రం చాలా మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం నందైనా ముక్కుసూటిగా ప్రవర్తించటం వల్ల తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని వ్యవహరించటం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వల్ల వీరు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవర్చుకుంటే అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి ఈ మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు ఆ పని పూర్తి అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర అనేది ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఆ కారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో కూడా చిక్కుకుపోతారు ఇక మేషరాశి వారు ఎవరైతే నమ్ముతారో వారు వీరిని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఆస్తిపాస్తులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీ స్నేహితుల పట్ల మీ బంధువుల పట్ల ఒక ఇంత జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ రహస్యాలు కానీ ప్రణాళికలు కానీ మీ జీవితానికి సంబంధించినవి ఏవి కూడా చెప్పకూడదు పంచుకోకూడదు అలాగే మేషరాశి వారి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకుంటారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అలాగే ఈ రాశికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మరి వారు నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి పేదలకి వృద్ధాశ్రమాలలోనూ వీరికి తోచినవి పంచిపెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్